కేహెచ్ఆర్ సేవాదళ ఆధ్వర్యంలో కొలన్ హనుమంతిరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిపేటల డిపోట్ వద్ద కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ ఆవిర్భావం నుండి జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి వేరే పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలకు చేరిన వారికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, కేహెచ్ఆర్ సేవాదళ కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డి, చారి, టీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు తప్పకుండా హనుమంతిరెడ్డికి టికెట్ ఇస్తాను మధ్య పెట్టి, ఇప్పుడు తీరా సమయం వచ్చేసరికి టీడీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. కేసీఆర్ సేవాదల్ అన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ క్యాడర్ లేనప్పుడే హనుమంతిరెడ్డి అన్న క్యాడర్ నిలబెట్టింది కుత్బుల్లాపూర్ లో, అంటే కొలన్ హనుమంతిరెడ్డి అన్ననే టీఆర్ఎస్ ని నిలబెట్టింది. అలాంటి వ్యక్తికి ఇవ్వకుండా ఆంధ్ర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అందువల్ల మేము సభ్యులందరం చాలా బాధపడి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. హనుమంతిరెడ్డి అన్న వారికి టికెట్ ఇచ్చేంత వరకు మేము ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తామని. ఎన్ని రోజులు చేస్తారు అన్నకి? ఎప్పటి వరకు టికెట్ ఇస్తే అన్ని రోజుల వరకు, ఒక రోజు, రెండు రోజులు, పది రోజులు, నెల రోజులు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను 125 డివిజన్ నుంచి వచ్చాను. నా పేరు సుజాత అండి.